టూ థాటిక్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో అందరూ బాగున్నారనుకుంటున్నా ఇకపోతే ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏమంటే సో ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ సంబంధించి సో ఫేజ్ టూ వచ్చేసింది కదా సో ఇకపోతే ఫేజ్ త్రీ ఉంటుందో ఉన్నదో అయితే మనకు తెలియదు సో ఫ్రెండ్స్ ఫే మనకు ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్టీలో సీట్ రాకపోయినా కూడా ఎలా చేరాలి ఏ విధంగా చేరాలి సో మీరు చేరాలనుకుంటున్నారా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే సో ఎలా చేరాలి అనే సో ఆ టాపిక్ మీద అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక వీడియోలోకి వెళ్తే సో మనకు ఏపీఆర్ జూకేటీ ట్రిప్ రేడియోలో అయితే చాలామంది అయితే ట్రై చేశారు ఫ్రెండ్స్ సో కానీ చాలామందికి అయితే సీట్లు అయితే రాలేదు ఎందుకంటే సో మ్యాక్సిమమ్ ఎక్కువ కేటగిరీ బేస్ చేసుకునే వాళ్ళు సీట్లు అనేటివి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చాలామంది స్టూడెంట్స్కి అయితే ఎక్కువ మార్కులు వచ్చి కూడా సీట్ అనేది రాలేదన్నమాట ఈ ఇయర్ అయితే మనకు సో ఏపీఆర్జుకేటీ ట్రిపులైటీలో సో మ్యాక్సిమమ్ సో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు మాత్రమే సీట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట లేకపోతే ఫ్రెండ్స్ సీట్ రాకపోయినా కూడా సో ఏ విధంగా ఏపీఆర్జుకేటీ ట్రిపులైటీస్లో చదవాలి అనే విషయానికి వస్తే సో మనకైతే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని సీట్లు అయితే ఉంటాయన్నమాట సో ఏపీఆర్జు క్రెడిటబిలిటీలో వాట్ ఇట్ మీన్స్ సో మనీ అయితే పే చేసి అంటే సో మనకు పర్ ఇయర్ ఇంత అని అమౌంట్ అయితే పే చేసి అయితే సో కాలేజెస్లో చేరే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ ఛాన్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే సో అదైతే మేనేజ్మెంట్ అనమాట సో మనం సీట్ అనేది కొని జాయిన్ అవ్వాలన్నమాట సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేరచ్చు సో ఫ్రెండ్స్ ఫీజు విషయానికి వస్తే ఎంత ఉంటుందంటే సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే చూసినట్లయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది కదా సో మనకైతే నూచువీడి క్యాంపస్ బేస్ చేసుకొని చూసినట్లయితే సో ఇంటర్ టూ ఇయర్స్ కోర్స్ అనేది మనకు థర్టీ సిక్స్ థౌజండ్ అయితే ఫీజ్ అయితే పడుతుంది అనమాట ఇకపోతే ఫ్రెండ్స్ ఇది మనకు ఇంటర్కి మాత్రమే సో ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా ప్రీ యూనివర్సిటీ ఫీ ప్రోగ్రామ్ అని సో ఇకపోతే బీటెక్ కూడా ఒక ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట వాట్ ఇట్ మీన్స్ ఫీజ్ అనేది సో ఫ్రెండ్స్ బీటెక్ ఫీజ్ ఎంత ఉంటుంది ఏమీ అనేది అయితే మనకైతే ఖచ్చితంగా మేనేజ్మెంట్ అయితే ఉంటుంది మీరైతే క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్ళైతే కనుక్కోండి సో బీటెక్ ఎంత ఉంటుంది ఏమీ మేనేజ్మెంట్లో సో మనకు జేరచ్చా జయర్లేమా సో ఎంసెట్ క్వాలిఫికేషన్తో అయితే మనము జేరచ్ఛ లేదా అనే సో ఆ టాపిక్స్ మీద అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి